స్వీయ రక్షణ కార్యక్రమంలో భాగంగా స్వయం మెప్మ స్త్రీ శక్తి సహాయక బృందాలకు రాజాపానగల్ రోడ్డులోని గోశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ శకుంతల, పోలీస్ అధికారి జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక పేరు ఏంటంటే, అంటే 10 మంది మో పిల్లలు మా క్లాస్లో 6 తరగతికి, అంటే మా ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళే పిల్లలు ఉంటే, నేను ఒక్కలానే ఆడపిల్ల అని, ఏకో నారాయణ అనేవాళ్ళు, అంటే ఒక్కతి అని, అంటే అలా అట్లాంటి వాతావరణం ఉండేది. చాలా విషయాల్లో కూడా ఒకవేళ ఆ అవకాశం లేకపోయినా కూడా, ఒకవేళ పట్టణాల్లో అయినా కూడా ఏమనుకునే వాళ్ళు, పిల్ల ఆడపిల్లకి చదువు చెప్పిస్తే ఆ తర్వాత మళ్ళా చాలా సమస్యలు, అంత ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ రావాలి, మరి ఇట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి. మోపిల్లాడు అయితే మనకి అండ, ఆడపిల్ల కట్నాలు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఆడపిల్ల ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా నిరాశపరుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు కాలక్రమేణా అనేక వసతులు సౌకర్యాలు మనకి కల్పించడం, ఎంతోమంది చైతన్యవంతు చేయటంతో మనందరి యొక్క దృష్టికోణం మారింది. ఆడపిల్లైనా మోపిల్లాడైనా చదువు ఒక్కటేను, అందరికీ చదువు చెప్పిద్దాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేద్దామనే ధోరణులు అయితే వచ్చినాయి. కానీ ఈరోజు అన్నిటినీ అధిగమించాం మానసిక. ఈరోజు మనకు అంతకుముందు చార్సిన మేడం ఎస్పీ గారు ఉన్నారు. మేడం గారు కూడా ఎక్కడున్నామంటూ మనము అందరి తప్పున ఆమెకు కూడా చాలా చాలా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే మన కాలేజీ